కాశ్మీర్ సమస్య ప్రస్తుతం దీని మీదనే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవర్లో లేనప్పుడు మాటలు చెప్పడం వేరు, పవర్లోకి వచ్చినప్పుడు చేసి చూపించడం వేరు. ఇక్కడ ఉగ్రవాదుల నియంత్రణకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది, ఒప్పుకుని తీరాల్సింది. అదే సందర్భంలో బోర్డర్స్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, అది ఒప్పుకుని తీరాల్సింది. బట్ ఆ సైన్యం మరి తమ మీద దాడి చేసినప్పుడు అప్పట్లో సర్జికల్ స్ట్రైక్స్ ఎట్లయితే చేసి వచ్చిందో ఈ మధ్యన అట్లా ఎందుకు చేయట్లేదు, ఇది ఆలోచించాల్సింది. ఎందుకంటే రీసెంట్గా సైనికుడిని చంపినటువంటి సందర్భంలో కానీ, అరాచకాలు సృష్టించినటువంటి సందర్భంలో కానీ మనం పాకిస్తాన్ సైన్యం మీద అటాక్ చేసేటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి. ఎందుకు? ఇది ఒక్కసారి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. ఇది పక్కన పెడితే కాశ్మీర్ సమస్య రావణ కాష్టంలో తొలుస్తూ దశాబ్దాలుగా ఈ దేశపు సంపదని కొల్లగొడుతోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆనాడు రాజా హరిసింగ్ భారతదేశంలోనూ కలపం, మేము పాకిస్తాన్లో కలపం, స్వతంత్రంగా ఉంటామన్నటువంటి సందర్భంలో ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి నాడు ఉన్నటువంటి జిన్నా మొత్తం సైన్యాన్ని, పాకిస్తాన్ సైన్యాన్ని కాశ్మీర్ మీదకి యుద్ధానికి పంపిస్తే గిరిజన తెగలు అందులో ప్రవేశిస్తున్నారు, వలసల్ని నియంత్రించడం కోసం అన్న పేరుతో చివరికి కాశ్మీర్ ఆక్రమణ జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో గత్యంతరం లేక జవహర్లాల్ నెహ్రూకి తను ఫోన్ చేసి మేము ఇండియాలో కలిసిపోతామని చెప్తే కలుపుకోవచ్చా లేదా అని జవహర్లాల్ నెహ్రూ తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పెడితే ఈలోపుగా కాశ్మీర్లని దాదాపుగా సగభాగాన్ని ఆక్రమించేసుకుంటే అదే ఈనాడు ఆజాద్ కాశ్మీర్గా పాకిస్తాన్ చేతుల్లో ఉంటే చిట్ట చివరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తెగించి తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి భారత సైన్యం మొత్తం మీద మిగిలిన భూభాగాన్ని కాపాడితే అప్పటి నుండి మిగతా కాశ్మీర్ని ఆక్రమించుకోలేదన్నటువంటి, ఆక్రమించుకొని ఇయ్యలేదన్నటువంటి కక్షతో పాకిస్తాన్ రగులుతూ ఉన్నటువంటి సమయంలో అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి మరొక ప్రాంతంలో రేగినటువంటి చిచ్చుని మరింతగా పెంచి బంగ్లాదేశ్ విభజనకి 1971లో ఇందిరాగాంధీ సహకరించడంతో ఇది కాస్త రావణ కాష్టంలో రగిలి ఆనాడు జరిగినటువంటి యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించినటువంటి సందర్భంలో మనం నేరుగా లాహోర్ వరకు వెళ్లిపోయినటువంటి సైన్యాన్ని కేవలం తన గొప్ప కోసం పూర్తిగా వెనక్కి తెచ్చేసి ఆ సందర్భంలో కూడా ఆక్రమిత కాశ్మీర్ విడిచిపెట్టాలన్నటువంటి డిమాండ్ని తెర మీదకి తీసుకురానటువంటి రాజకీయ అసక్తతతో లేదా రాజకీయంగా తన వరకు, తన సక్సెస్ వరకు చూసుకున్నటువంటి ఇందిర సాక్షిగా జరిగినటువంటి ప్రయత్నం ఓవరాల్గా కాశ్మీర్ని రావణ కాష్టంగానే రగిలిస్తూ వచ్చింది. 71 నుండి ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ప్రోత్సహించేటువంటి సంస్కృతిని పాకిస్తాన్, ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధంలో భారతదేశంతో గెలవలేమని తేల్చుకుంది కాబట్టి పరోక్ష యుద్ధం చేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది యువతని అట్రాక్ట్ చేయడం, లేదంటే పాకిస్తాన్లో పనీపాట లేనటువంటి వాళ్ళకి ఆయుధ శిక్షణ ఇచ్చి భారతదేశంలోకి ఉగ్రవాదులుగా ప్రవేశపెట్టి వాళ్లతో ఇక్కడ అల్లకల్లోలాలు సృష్టించడం, ఆర్థిక సంక్షోభం సృష్టించడం లాంటివి చేసింది. మొత్తం మీద దీనికి ముగింపు పలకడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ కాదు కావాల్సింది, ఈవేళ సర్జికల్ స్ట్రైక్స్తో వాళ్ళని భయపెట్టగలిగాం. అదే సందర్భంలో ఉగ్రవాద మూకలు ఎక్కడున్నాయో ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్రంగా తెలుసుకుంటున్నటువంటి దశలో మొత్తం ఉగ్రవాద మూకల్ని తుదముట్టించడంతో పాటుగా ఆర్టికల్ 370ని రద్దు చేయడం అన్నది ఖచ్చితంగా అవసరం. దానికి ప్రయత్నం ప్రారంభిస్తే ఏ పార్టీ అడ్డుపడ్డా సరే దాన్ని ఈ దేశపు ప్రజలు తిరస్కరిస్తారు. సంపూర్ణమైనటువంటి మెజార్టీ 1992 తర్వాత మొట్టమొదటిసారి ఒక పార్టీకి ఇచ్చింది, ఈ దఫా మాత్రమే. మోడీకి ఈ అవకాశం వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు వాడుకోకపోతే రానున్న రోజుల్లో మళ్లీ సంకీర్ణాల యుగం వైపుకి వెళ్లేటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి దశలో ఆర్టికల్ 370 వ్యవహారాన్ని తేల్చి చూపించాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. అలా జరగాలని, అది డెసిషన్ తీసుకోవాలని, త్వరగానే దీనికి సంబంధించినటువంటి ఒక పరిష్కారాన్ని తేల్చేయాలని కోరుకున్నాం.